ఒక ఊర్లో రంగరాజ్ అనే వంట ఆయన ఉండేవాడు ఆయన చాలా ఏళ్లుగా వంట పని చేస్తుండేవాడు పెళ్లికి వంట చేయడం మాత్రం కాకుండా స్వీట్ల కొట్టు కూడా పెట్టుకున్నాడు ఆయన కొట్టు కూడా చాలా బాగా జరిగింది ఆయన భార్య రాణి కూడా ఆయనకి సహాయంగా ఉండేది అందుకనే ఆయన బయట వంట పని చూసుకుని కొట్టుని కూడా చూసుకునేవాడు ఆ ఆదాయంతోనే వాళ్ళ కూతుర్ని చదివించుకునేవారు ఎలాగన్నా కొట్టుని పెద్ద లెవెల్లో డెవలప్ చేసి చాలా లాభాలు చూడాలని అనుకునేవారు ఆ డబ్బుతో కూతుర్ని ఒక మంచి చోట్లో పెళ్లి చేసి ఇవ్వాలనేదే వాళ్ళ కోరికగా ఉండింది కానీ ఆశపడినవన్నీ జరిగిపోతాయా ఏంటి వాళ్ళ కోరికకి అడ్డంకుగా ఒక కొత్త సమస్య వచ్చింది బయటికి వెళ్లి కొట్టుకి తిరిగొచ్చిన ఆయన మొహం దిగులుగా కనిపించింది అది చూసినా ఆయన భార్య ఏమైందని విచారించారు ఎవండి ఏమైందని ఇంత దిగులుగా మీరు కూర్చున్నారు ఆరోగ్యం బాలేదా ఆరోగ్యం బాగోలేకపోతే ఇంటికి వెళ్ళి పడుకుని విశ్రాంతి తీసుకుండ్రండి అలాగని ప్రేమతో చెప్పింది దానికి ఆయన ఆరోగ్యానికి ఏంట్లే అదంతా బాగానే ఉంది బయట జరిగే తతంగం చూస్తేనే వ్యాపారాన్ని వదిలేసి మనమందరూ ఇంటికే వెళ్ళల్లా ఉంది అలాగని దిగులుగా చెప్పారు అది విన్న ఆవిడికి ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో అస్సలు అర్థం కాలేదు ఏదైనా అర్థమయ్యేలా కొంచెం మాట్లాడతారా నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు వ్యాపారానికి ఏమైంది బానే కదా వ్యాపారం జరుగుతోంది అలా ఉన్నప్పుడు కొట్టు మూసేయాల్సి వస్తుందని ఎందుకు మాట్లాడుతున్నారు అలాగనే అడిగింది బయట జరిగేదంతా చూస్తే కొట్టు రేపే లాగి మూసేయాల్సి ఉంటుంది నీకు విషయం తెలియదు కదా విషయం తెలిస్తే నీకు కళ్ళు తిరిగిపోతాయి సిలిండర్ రేట్లు చాలా ఎక్కువైపోయాయి అందరూ భయపడిపోయి ఉన్నారు మనకొచ్చే ఆదాయంలో అంత డబ్బులిచ్చి సిలిండర్ కొనుక్కుని వ్యాపారం చెయ్యగలమా అలాగని చెప్పారు ఆయన చెప్పడం విన్న తర్వాత అసలు ఎంతండి ధరలు పెరిగిపోయాయి ఆలోచనతో అడిగింది ఆయన సిలిండర్ ధర చెప్పిన వెంటనే అది విన్న వెంటనే ఆవిడికి కళ్ళే తిరిగిపోయాయి ఏంటి ఇంత ధర పెరిగిపోయిందా ఇప్పుడేం చెయ్యాలండి మన వ్యాపారానికి సిలిండర్ లేకపోతే అసలేవీ చెయ్యలేము కదా అలాగని దిగులుగా చెప్పారు ఆయన మాట్లాడకుండా నేను ఫుల్లుగా పెళ్లి వంటలకే నేను వెళ్ళిపోతాను నువ్వు ఇంటిని అమ్మాయిని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపో అలాగని విరక్తితో చెప్పారు ఆయన అలా చెప్పిన వెంటనే అయితే కొట్టు అలాగని వేగంగా అడిగింది నువ్వు ఇంకా ఈ కొట్టుని నడపగలవని నమ్ముతున్నావా మన దగ్గరున్న సిలిండర్ తీరే వరకు ఈ కొట్టు నడుపుదాం తర్వాత నేను చెప్పినట్టే కొట్టు మూసేసి ఉన్న పనినే చూడాల్సిందే అని దిగులుగా చెప్పారు ఆయన చెప్పినందుకు ఆవిడసలు ఏమీ మాట్లాడలేకపోయింది ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఇంత దారొచ్చి సిలిండర్ కొంటే వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కూడా దక్కదని వాళ్ళకు కూడా బాగా తెలుసు అందుకని ఆయన ఏం చెప్పినా సరే అది వినడానికి ఆవిడ కూడా సిద్ధంగా ఉండింది ఇలాగే రెండు రోజులు గడిచాయి ఒకరోజు ఆయన కొద్ది వస్తువులు కొనడానికి టౌన్ వరకు బయలుదేరారు అప్పుడు దారిలో ఒకరు ఆయన పేరు చెప్పి పిలిచారు రే రంగరాజు నేనెవరో తెలుస్తుందారా నేనేరా నీతో పదో తరగతి వరకు చదివాను కదా గోపాలన్ రా అలాగని చెప్పారు అలా చెప్పిన తర్వాతే మిత్రుడిని కనిపెట్టాడు నువ్వా రా ఎలాగున్నావు టౌన్లోనే ఉన్నావా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు సరేగాని ముందు నన్నెలా నువ్వు గుర్తుపట్టావు అది కూడా ఇన్నేళ్ల తర్వాత అలాగని ఆశ్చర్యంగా అడిగారు అదలాగే నన్ను వదిలే నువ్వెలా ఉన్నావు ఏం చేస్తున్నావు జీవితం ఎలా సాగుతోంది అని ఆయన కూడా తిరిగి అడిగారు అదెందుకురా అడుగుతావు ఇన్ని రోజులు బానే ఉన్నాను పలహారాలు కొట్టు పెట్టి ఏదో జీవితం అలా ఉండింది ఇప్పుడు దానికి దారి లేకుండా అయిపోయింది కొట్టు మూసేలాగా ఇప్పుడు వచ్చేసిందిరా అలాగను చెప్పారు అది విన్న మిత్రుడికి చాలా బాధ అనిపించింది ఎందుకురా అంతలా డబ్బు సమస్య డబ్బు కావాలంటే అడుగు నేనిస్తాండ్రా అని సహాయం చేసే మనసుతో చెప్పారు డబ్బు సమస్యే కానీ ఈ సమస్య నువ్విచ్చే డబ్బుతో తీరిపోదు నా సమస్య తీరడానికి ఒకే దారే ఉంది ఒక మ్యాజిక్ సిలిండర్ గాలి అవ్వకుండా ఉంటే చాలు అలాగని దిగులుగా చెప్పారు అది విన్న మిత్రుడికి అసలు ఏవీ అర్థం కాలేదు ఏం చెప్తున్నావురా తీరని సిలిండరా నాకేం అర్థం కావట్లేదని కన్ఫ్యూస్డ్ గా అడిగారు అప్పుడే అయినా తన మిత్రుడు దిగిరా సిలిండర్ రేట్లు పెరిగిపోవడం వల్ల కొట్టు ఎలా బోల్తా కొట్టిందని క్లియర్ గా చెప్పారు ఆ తర్వాతే ఆయన సమస్య ఏంటో తన మిత్రుడికి అర్థమైంది నీకిప్పుడు ఏం కావాలి ఖాళీ అవ్వకుండా ఉండే సిలిండరే కదా అది నేను రెడీ చేస్తాను నువ్వు కొట్టంతా ఏవీ ముయ్యద్దు నీకు ఇంకొక వారంలో ఖాళీ అవ్వని సిలిండర్తో మీ ఇంటికి వస్తాను అంతవరకు ప్రశాంతంగా ఉండు అలాగని చెప్పి బయలుదేరిపోయారు ఇంటికొచ్చిన ఆయన మిత్రుడు చెప్పింది పెళ్ళం దగ్గర చెప్పారు మీ మిత్రుడు ఇంత దూరం చెప్పారు కదా ఇంకొక వారం కొంచెం తట్టుకుని చూద్దాం అలాగని పెళ్ళం కూడా అడిగింది అందుకని ఒక వారం వరకు వెయిట్ చేద్దామని ఆయన కూడా నిర్ణయించుకున్నారు ఒక వారం పూర్తయింది ఆయన గుమ్మం వైపు చూస్తూనే ఉండిపోయారు అది చూసిన భార్య ఆయన దగ్గరికొచ్చింది ఏంటండి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోయారు ఈరోజు నా మిత్రుడు వస్తానని చెప్పాడు వాడే నా చివరి నమ్మకం ఈరోజు వాడు రాలేదంటే తర్వాత కొట్టు మూసేసి మన ఇంట్లో కూర్చోవలసిందే అలాగని చెప్పారు ఆయనలా చెప్తూ ఉండగానే గుమ్మంలోంచి ఒక గొంతు వినిపించింది ఆయన మిత్రుడు కూడా వచ్చాడు నువ్వు కొట్టంతా ముయ్యద్దు నేను చెప్పినట్టు సిలిండర్ తో వచ్చేశాను అలాగని చెప్పారు అది విన్న వెంటనే ఆయన సంతోషంగా సిలిండర్ ని చూశారు కానీ అది నార్మల్ సిలిండర్ లాగే అనిపించింది ఏంట్రా అది నార్మల్ సిలిండర్ తీసుకొచ్చి ఇచ్చేసి నన్ను గేమార్చాలనుకుంటున్నావా ఈ సిలిండర్ అసలు పూర్తవదా చివరికి నువ్వు నన్ను ఏమార్చేసావు కదా అలాగని దిగులుతో చెప్పారు అది విన్న మిత్రుడు నీకింకా నమ్మకం రాలేదా సరే ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు ఈ సిలిండర్ ని ఉపయోగించి కొట్టు నడుపు ఈ సిలిండర్ ఎప్పుడు తీరుతుందో ఆ రోజు ఈ కొట్టుని నువ్వు మూసుకో నేను ఆరు నెలల తర్వాత మళ్లీ వస్తాను కానీ అప్పుడు కూడా ఈ సిలిండర్ అసలా తీరదు అలాగని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ మిత్రుడు ఇంత ధైర్యంగా చెప్పినా సరే ఆయన నమ్మలేదు ఏదో సిలిండర్ ఉంది కాబట్టి అది ఉన్నంత వరకు కొట్టు నడుపుదామని నిర్ణయించుకున్నారు ఆ సిలిండర్తోనే కొట్టు నడిపారు కానీ ఆరు నెలల వరకు సిలిండర్ అసలు లేదు అది ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉండింది దాని గురించి భార్య దగ్గర కూడా చాలా సంతోషంగా మాట్లాడారు నా మిత్రుడు చెప్పినట్టే సిలిండర్ అసలు పూర్తవ్వలేదు ఇది నిజంగానే మ్యాజిక్ సిలిండర్గా ఉంటుందో వాడు వస్తానన్నది రేపే వాడు వచ్చిన వెంటనే దీని గురించి వాడి దగ్గర అడిగి తీరాల్సిందే మరుసటి రోజు ఆయన మిత్రుడు కూడా వచ్చాడు రే నిజం చెప్పు ఇది మ్యాజిక్ సిలిండరే కదా ఇది నీకు ఎలా దొరికింది అలాగని ఫ్రెండ్ దగ్గర సంతోషంగా అడిగారు అది విన్న మిత్రుడు కూడా మ్యాజికే కానీ నువ్వు అనుకుంటున్నట్టు మ్యాజిక్ కాదురా నేనొక సైంటిస్ట్ని గాలి అవని సిలిండర్ని కనిపెట్టడానికి చాలా రోజులుగా ప్రయత్నిస్తూ ఉన్నాను నేను కనిపెట్టిన సమయంలోనే నేను నిన్ను చూశాను సరే నేను కనిపెట్టింది ముందు నీకు సహాయపడ్ని అనే నీకిచ్చాను దీని వెనుక నేను ఎన్నో ఏళ్ళు కష్టపడ్డాను అదే ఈ మ్యాజిక్ చేసింది అలాగని చెప్పారు అది విన్న ఆయనకి తన మిత్రుడిని తలుచుకుని చాలా గర్వపడ్డారు తనకి ఇంత పెద్ద సహాయం చేసిన మిత్రుడికి థ్యాంక్స్ చెప్పారు ఆ తర్వాత ఆ మ్యాజిక్ సిలిండర్ చాలా మందికి సహాయం చేసింది ఆయన కూడా మ్యాజిక్ సిలిండర్ తో కొట్టుని బాగా డెవలప్ చేశారు ఆయన కుటుంబం కూడా చాలా సంతోషంగా జీవించారు ఒక ఊరిలో శంకర్ అనే వ్యక్తి బిర్యాని కొట్టు పెట్టుకున్నారు ఆయన ఆ కొట్టుని చాలా కష్టపడి మొదలు పెట్టారు ఆ కొట్టు కోసం ఆయన భార్య నగలన్నీ అమ్మేసి ఆ డబ్బుతోనే ఆ కొట్టుని పెట్టారు వ్యాపారం బాగా జరిగేది ఆదాయం కూడా తృప్తి పడేంతగా బాగా వచ్చేది కాని కొద్ది రోజుల్లోనే ఆయన కొట్టు ఆదాయం తగ్గిపోతూ వచ్చింది ఆయన కొట్టుకి బిర్యానీ కొండానికి వచ్చే కస్టమర్స్ కూడా తగ్గిపోతూ వచ్చారు దానికి కారణమేంటో ఆయనకి మాత్రం అస్సలు అర్థం కాలేదు ఏంటిది ఇన్ని రోజులుగా వ్యాపారం బానే జరిగేది కదా హఠాత్తుగా ఎందుకని వ్యాపారం తగ్గిపోయింది ఈ కస్టమర్స్ అందరికీ ఏమైందో అర్థం కావడంలేదే ఎప్పుడు కూడా ఇప్పుడు రావడం లేదు అని ఆయన తలుచుకొని చాలా బాధపడుతూ ఉన్నారు రోజురోజుకి ఆదాయం వ్యాపారం తగ్గుతూనే ఉంది ఈ కొట్టుని నమ్ముకొనే ఆయన కుటుంబం ఉంది ఆదాయం తగ్గిపోవడం వల్ల ఆయనకి కంగారు ఎక్కువైపోయింది ఒకరోజు ఆయన మిత్రుడొకాయన ఆయన కొట్టుకొచ్చాడు కొట్టు వ్యాపారం తగ్గిపోవడం చూసి ఆయన్నడిగి తెలుసుకున్నాడు ఏంటి ఈరోజు కొట్లో అసలు జనాలే లేరు అని ఆయన అడగ్గానే దానికి శంకరికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నన్ను ఏం చెప్పంటావురా కొట్టు స్టార్ట్ చేసిన మొదట్లో వ్యాపారం బాగానే జరుగుతూ ఉండేది కానీ రాన్రాను వ్యాపారం అలా తగ్గిపోతూ వచ్చింది ఎప్పుడు వచ్చేవాళ్లు కూడా కొట్టికి లేదు కొట్లో వచ్చే ఆదాయంతో బాడుక్కూడా కట్టలేకపోతున్నాను ఏం చెయ్యాలో అర్థం లేదురా అని ఆయన చాలా బాధగా సమాధానం చెప్పారు ఆయన మిత్రుడు పక్క వీధిలో కొత్తగా బిర్యానీ కొట్టు పెట్టారు అందువల్లే నీ కస్టమర్స్ ఆ కొట్టుకు వెళ్తున్నారనుకుంటాను అని ఆయన చెప్పారు అది విన్నా ఆయనకి ఏమీ అర్థం కాలేదు కొత్తగా కొట్టు పెట్టారని నాక్కూడా తెలుసురా కానీ ఆ బిర్యానీ కొట్టు టేస్టు కంటే నా కొట్లో బిర్యానీ చాలా టేస్టుగా ఉంటుంది ధర కూడా ఆ బిర్యానీ కొట్టుకంటే నా దగ్గర తక్కువ అలాంటప్పుడు ఇదెలా సాధ్యం ఎందుకని నా కస్టమర్స్ నా కొట్టొదిలేసి అక్కడికి వెళ్తారు చెప్పు అని ఆయన అర్థం కానట్టుగా అడిగారు ఆయన ఇలా అడగ్గానే ఆయన మిత్రుడు ఇంకా వ్యాపారం గురించి అర్థం చేసుకోలేదు కదరా ఎప్పుడైనా కొత్తగా కొట్టు తెరిస్తే దానిమీద ప్రజలకి కాస్త ఆశ ఎక్కువగానే ఉంటుంది పాత కొట్లన్నీ డల్లైపోవడం మొదలవుతాయి కొద్ది సమయాల్లో పాత కొట్లని మూసేసే పరిస్థితి కూడా రావచ్చు అని మిత్రుడు చెప్పాడు అది విన్న శంకరికి షాక్ తగిలినట్టు అయింది ఏంటి కొట్టు మూసే పరిస్థితి వచ్చేస్తుందా ఈ కొట్టు కోసం నా భార్య నగల్ని అమ్మేశాన్రా ఈ కొట్టు ఆదాయన్ని నమ్ముకొనే నా కుటుంబం ఉందిరా అని ఆయన కంటతడి పెట్టుకున్నారు అది చూసిన శంకర్ మిత్రుడికి చాలా బాధనిపించింది నన్ను క్షమించరా నేనిలా మాట్లాడి నిన్ను బాధపెట్టినట్టున్నాను అని ఆయన సమాధానం చెప్పారు ఆయన అలా అనగానే నువ్వెందుకు నా క్షమాపణ అడుగుతున్నావు నువ్వు జరగబోయేదే కదా చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది చెప్పు అని శంకర్ సమాధానమిచ్చాడు శంకర్ మొహాన్ని చూసిన మిత్రుడికి శంకర్ సమస్యకి ఏదో ఒక ఆలోచన చెప్పాలని ఆలోచించాడు వెంటనే శంకర్ని చూసి నాకొక ఉపాయం వచ్చిందిరా మన కొట్లో ఏదైనా కొత్త రకం బిర్యానీ చేసి దాన్ని ఫేమస్ చేశావంటే ఆ తర్వాత ఎన్ని కొట్లొచ్చినా గాని కస్టమర్సీకా ఏ కొట్టికి వెళ్లమన్నా వెళ్లరు అని ఆతృతుగా చెప్పాడు ఆయన ఉపాయాన్ని విన్న శంకర్ నువ్వు చెప్పేది కరెక్టేరా కానీ స్పెషలైన బిర్యానీకి నేనేం చెయ్యాల్రా అని ఆయన కంగారుగా అడిగాడు దానికి మిత్రుడు చాలా సులభం రా ఈ ముసలి బిర్యానీ కప్ప బిర్యానీలాగా ఏదో ఒక బిర్యానీ చేసి కస్టమర్స్ని ఆకర్షించాల్సిందే అని సమాధానం చెప్పాడు అది విన్న శంకరికి ఆశ్చర్యమనిపించింది ముసలి బిర్యానీయా ఇది మనం చెయ్యగలమా అని ఆశ్చర్యంగా అడిగాడు దానికైన మిత్రుడు ఖచ్చితంగా చేయగలం పేరుకే ముసలి బిర్యానీ కాని మిగతాదంతా నువ్వెప్పుడు చేసే బిర్యానీయే ఆ బిర్యానీలో మసాలాలు కాస్త ఎక్కువగా దట్టిస్తే అది ముసలి బిర్యానీ అని కస్టమర్స్ని నమ్మించడమే ఆ తరువాత చూడు నీ కొట్టుకి బిర్యానీ కొండానికి ఎలా వస్తారు అని ఆయన ఉపాయం చెప్పగానే అది విన్న శంకరికి కాస్త ప్రశాంతతనిపించింది ఎలా అయితేనే కొట్లో వ్యాపారం జరిగితే చాలని అనుకున్నాడు మరుసటి రోజే శంకర్ ముసలి బిర్యానీ దొరుకుతుందని బోర్డు పెట్టారు అది చూసి తినడానికి కస్టమర్స్ కూడా వచ్చారు ఆయన మిత్రుడు చెప్పినట్టుగా ఎప్పుడు చేసే బిర్యానీలోనే కొంచెం మార్పులు చేసి అది ముసలి బిర్యానీ అని చెప్పి కస్టమర్స్కి అమ్మాడు దాన్ని కస్టమర్స్ కూడా చాలా ఆశగా తిన్నారు ఆ తరువాత ముసలి బిర్యానీ అనే పేరుకే ఆ కొట్టికి కస్టమర్స్ రావడం మొదలయ్యారు కస్టమర్స్ రావడం చూసి శంకరికి చాలా సంతోషం అనిపించింది నా మిత్రుడు చెప్పింది కరెక్టే న్యాయంగా బిర్యానీ చేసి అమ్మినప్పుడు ఒక్కరు కూడా రాలేదు ఇప్పుడు ముసలి బిర్యానీ అని చెప్పగానే వచ్చారో చూడు ఇలాగే కంటిన్యూ చేయాల్సిందే అని ఆయన నిర్ణయించుకున్నారు వ్యాపారం బాగా జరగడం మొదలవగానే ఆయనకి ఆదాయం కూడా ఎక్కువగా రావడం మొదలైంది రోజుకు రోజు కస్టమర్స్ కూడా ఎక్కువ అవడం మొదలయ్యారు అది చూసి శంకరికి ఆశ కూడా ఎక్కువైంది అందువల్ల బిర్యానీ రేటుని కూడా పెంచేశారు అయినా గాని ముసలి బిర్యానీ బాగా అమ్ముడుపోతూ ఉండేది ఇలా రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు ఒక వ్యక్తి బిర్యానీ కొండనికొచ్చాడు ముసలి బిర్యానీ కొన్న ఆ వ్యక్తి అది చూసి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు ఇది ముసలి బిర్యానీ ఏమీ కాదు సాధారణ బిర్యానీయే ఇందులో ఏదో కొత్తగా మసాలాలు వేసి ముసలి బిర్యానీని మోసం చేస్తున్నాడు ఈ కొట్లో ఎవరూ బిర్యానీ కొనకండి అని ఆయన గట్టిగా అరవడం మొదలుపెట్టారు అది విన్న ప్రజలు దాన్ని నమ్మడం మొదలు పెట్టారు ముసలి బిర్యానీ అని చెప్పి మోసం చేసి సాధారణ బిర్యానీ అయినా మాకమ్ముతున్నావు మమ్మల్ని చూస్తే కనబడుతున్నామా కనబడుతున్నావా నీ కొట్టుకి ఎవ్వరమూ రాము అని ఆ కస్టమర్ కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత ఆ కొట్టుకి ఎవ్వరూ రాలేదు ఆ కొట్లో వ్యాపారమే జరగలేదు కాబట్టి ఆ కొట్టుని మూసేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఆ తరువాతే శంకరికి ఒక విషయం అర్థమైంది చేసి వ్యాపారం చేస్తే అది కొద్ది రోజులకి బానే ఉంటుంది కాని నిరంతరం కాదని తెలుసుకున్న శంకర్ తన తప్పును అర్థం చేసుకొని బాధపడ్డారు అదే సమయంలో తనని చూడ్డానికి తన మిత్రుడొచ్చాడు ఏంట్రా కొట్టు మూసేశావని విన్నాను సర్లే బాధపడకు ఈ కొట్టు మూసేస్తేంటి మనం ఇంకో కూరికి వెళ్ళి అక్కడ కొత్తగా కొట్టు ఓపెన్ చేద్దాం అక్కడ ముసలి బిర్యానీని ఫేమస్ చేస్తే బాగా ఆదాయం చూడొచ్చు ఈసారి మనిద్దరం కలిసే వ్యాపారం చేద్దాం ఏమంటావరా అని తన మిత్రుడు తనకి తప్పైన ఉపాయం ఇవ్వడంతో అది విన్న శంకరికి చాలా కోపం వచ్చింది ఇలా చూడు సామీ ను నాకు ఉపాయం చెప్పింది చాలు నాకిప్పుడే నేను చేసిన తప్పు అర్థమైంది వ్యాపారంలో ఆదాయం మాత్రమే ముఖ్యం కాదు నిజాయితీ కూడా ముఖ్యం నేను కొత్తగా ఒక కొట్టు పెట్టి నిజాయితీగా కష్టపడి పంచేస్తాను నీ ఉపాయానికి చాలా సంతోషం ఇక బయలుదేరు అని శంకర్ గట్టిగా సమాధానం చెప్పడం విని ఆ మిత్రుడు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శంకర్ కొత్తగా ఇంకొక బిర్యానీ కొట్టు పెట్టి రుచికరంగా తయారు చేసి అందరి కస్టమర్స్ కి అమ్ముతూ ఉన్నాడు ఆ కొట్లో వచ్చే ఆదాయంతో తృప్తిగా జీవించాడు